తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గురించి తన అభిప్రాయాలు చెప్పిన రేవంత్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కోసం ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. తాను సీఎం అయినా జగన్ తనకు కాలు చేయలేదని, తాను రాహుల్ని ప్రధాని చేయడానికి చూస్తుంటే జగన్ మోడీని ప్రధాని చేయడానికి చూస్తున్నారన్న రేవంత్ ఇప్పుడు ఏపీలో హస్తం బలోపేతం కోసం వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ శర్మలతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. ఏపీలో శర్మిల ఒక పక్క పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పాలనను టార్గెట్ చేస్తూ జిల్లాల పర్యటనలో శర్మిల నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ శర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టక ముందు జనసత్వాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే మళ్లీ తన ఉనికిని చాటుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న శర్మిల తాజాగా వేస్తున్న అడుగులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన శర్మిల ఆయనతో అనేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో వైఎస్ శర్మిల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాలని కోరినట్లు సమాచారం. అంతేకాదు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానని శపథం చేసిన వైఎస్ శర్మిల ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫాలో అయిన సక్సెస్ మంత్ర ఏమిటి అన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి కావలసిన మద్దతును కాంగ్రెస్ పార్టీకి తీసుకునే క్రమంలో శర్మిల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే రేవంత్ కూడా జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.